కళల్లో ఉన్న ఆ అందం ఆ థ్రిల్ ఆ స్వేచ్ఛ ఆ నిర్వచనీయత ఆ అస్పష్టత నిజంలో లేవు అందమైన కళలనేవి కృష్ణశాస్త్రి మాటల్లో చెప్పాలంటే ఏవో అర్థమ్ము కానీ భావగీతమ్ములవి నా పెళ్ళి స్థిరమైపోయినప్పటి నుండి నాలో మరో రకమైన కళలు రూపుదిద్దుకోవడం మొదలైంది అతడితో గడపబోయే క్షణాన్ని గూర్చి అతడికి నాకు మధ్య పెనవేసుకుపోయే అనుబంధాన్ని గుర్చి అతడు నేను మాట్లాడుకోబోయే మాటలను గూర్చి అతడు నేను విహరించబోయే ప్రదేశాలను గురించి ఇలా అతడు కేంద్రంగా అతని చుట్టూ నిర్మించుకున్న ఎన్నో అందమైన కళలు అందమైన దృశ్యాలు అందమైన గీతాలు నా కళ్ళ ముందు ఓ కలర్ సినిమా లాగా తిరుగుసాగాయి ఎప్పుడు కళల్లో జీవించడం ఎంత హాయి ఆ మార్చిలోనే వైభవంగా నా పెళ్లి జరిగింది మా బంధువుల్లో చాలామంది వచ్చారు నా కాలేజీ ఫ్రెండ్స్లో ఒక్క రమతప్ప మరెవరూ రాలేదు జెన్నిఫర్కు ప్రత్యేకంగా ఇన్విటేషన్ పంపినా అది రాలేదు ఎంతోమంది ఎన్నో ప్రజెంట్స్ తెచ్చారు పెళ్ళి హడావుడంతా అయిపోయాక ఒకరోజు ఆ ప్రజెంట్స్ ఎవరెవరు తెచ్చారో ఏమేమి తెచ్చారో చూద్దామని అవన్నీ ముందేసుకున్నాను వాటిల్లో చాలా వరకు స్టీల్ వస్తువులు పుస్తకాలు టాయిలెట్ వస్తువులు ఫౌంటైన్ పెన్స్ అలాంటివే చాలా వరకు వాటన్నింటిలో ఒకటి నన్ను ఆకర్షించింది అది ఏమిటో వెంటనే అర్థం కాలేదు చాలా అందమైన రంగు కాగితాలతో ఎంతో ఆర్టిస్టిక్గా అలంకరించబడిన ఒక పెట్టెలా ఉంది అది ఆ రంగు కాగితాల మీద తలతల మెరుస్తున్న ప్లీజ్ డోంట్ ఓపెన్ దిస్ అన్న ఇంగ్లీష్ అక్షరాలు అలా రాయటం వల్లనేమో వల్ల నేనేమో దాన్ని వెంటనే తీసి చూడాలనిపించింది మెల్లిగా పెట్టె విప్పాను చిత్రం ఆ లోపల సరిగ్గా అలాంటిది కొంచెం చిన్న సైజులో మరో పెట్టె అమర్చి ఉంది ఆ పెట్టె తీసాక మరో పెట్టె ఇలా ఐదారు పెట్టెలు తీశాక ఓ చిన్న పెట్టెలో కళ్ళు జిగేలు మనేలా ఎర్రగా మెరుస్తున్న పట్టు బట్టతో కప్పబడిన ఓ పుస్తకం కనిపించింది ఆ ఎర్రటి పట్టు మీద గొప్ప సువర్ణ కాంతితో మెరుస్తున్న అక్షరాలు సౌజన్యకు ప్రేమతో ఒక ఆగంతకుడు అని ఆ అక్షరాలు నా గుండెలు వేగంగా కొట్టుకున్నాయి కరెంట్ షాక్ తగిలినట్టుగా నా నర నరాలు కుంచుకుపోయాయి కడుపులో ఏదో దేవినట్టు అయింది ఆ ఆగంతకుడు ఎవరో నాకు తెలుసు అతడి కానుకను ఎవరి ద్వారా పంపించాడో అతనికి కనీసం ఇన్విటేషన్ కార్డు కూడా పంపించలేదు ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నాను అది ప్రింట్ చేసిన పుస్తకం కాదు చలం అనువదించిన ఉమర్ ఖయ్యామ్ రూబాయిలు ఎన్నో రాత్రులు ఎంతో కష్టపడి ఎంతో ఆర్టిస్టిక్గా ఎంతో అందంగా ఆర్ట్ పేపర్ మీద చేతితో రాశాడు అక్కడక్కడ ఎంతో అందమైన రేఖా చిత్రాలు ఎందుకో ఆ రేఖా చిత్రాలు అన్నింటిలోనూ నేనే ఉన్నాననిపించింది ఆ పుస్తకాన్ని తిరగేస్తుంటే నా చేతులు ఉనికికాయి ఈ మనిషిలో నా మీద ఇంత తపన ఉందా ఈ మనిషిలో ఇంత ఆర్ట్ ఉందా ఈ పిచ్చి మనిషికి ఎందుకు నా మీద ఇంత ఇది ఒక్కసారిని అతనికి వేసి ప్రేమతో చూడలేదు ఒక్కసారి నా అతనితో మనసు విప్పి మాట్లాడలేదు ఆయన ఎందుకు పెంచుకున్నాడు నా మీద ఇంత మమతని పైగా ఇప్పుడు నా పెళ్ళి అయిపోయింది ఇక జన్మలో అతనికి నాకు ఎలాంటి సంబంధం ఉండడానికి వీల్లేదు ఒక్కసారి నా హృదయం అంతా కృష్ణారావు మీద జాలితో నిండిపోయింది పూర్ మ్యాన్ ఇది ఏ జన్మ ఏ పూర్వ జన్మలోని అనుబంధమో అతని ఈ జన్మలో మళ్ళీ చూస్తానా కనీసం ఒక్కసారి అతనితో ఓ రెండు చల్లని మాటలు మాట్లాడతానా ఆ మార్చి చివరిలోనే మా పరీక్షలు కూడా జరిగాయి బాగానే రాశాను తప్పకుండా పాస్ అవుతాననే నమ్మకం కలిగింది పరీక్షలు అయిపోయేదాకా నా జోలికి రానని మా ఇంజనీర్ గారు ఆయన పేరు వేణుగోపాలరావు పెళ్ళినాడే నాడే మాటిచ్చాడు వేణుకు వరంగల్ నుండి ఖమ్మం ట్రాన్స్ఫర్ అయినట్టు తెలిసింది ఈ ట్రాన్స్ఫర్ ఆయనే కావాలని చేయించుకున్నారట ఖమ్మం వాళ్ళ సొంత ఊరుకు చాలా దగ్గర వాళ్ళ నాన్న ఆయన చిన్నప్పుడే పోయారు వాళ్ళ అమ్మాయి ఆయనకు సర్వస్వం ఆమె ఆయనను పెంచి పెద్ద చేసి చదివించింది ఆమెకు కొడుకంటే ఏమన్నా లేని ప్రేమ ఆమె సొంత ఊర్లోనే ఉండే వ్యవసాయం చూసుకుంటుంది మా అత్తగారికి నేను నచ్చినట్టే కనిపించింది పెళ్ళయ్యాక వాళ్ళ ఊరు వెళ్ళి రెండు మూడు రోజులు ఉన్నాము ఆమె నన్ను ఎంతో ప్రేమగా చూసింది నా కోడలు కొందనపు బొమ్మ అని వాళ్లతో వీళ్లతో చెప్పుకుని ఎంతో మురిసిపోయింది నా పరీక్ష అయిపోగానే వేణు ఉత్తరం రాశాడు ఇంజనీరింగ్ అయినా ఆయనలో ఆ మాత్రం కవిత్వం ఉండడం అంత అందంగా ఉత్తరం రాయడం నన్ను ఆశ్చర్యపరిచింది డిఎస్ సౌజన్య నీకు పరీక్షలని నిన్ను డిస్టర్బ్ చేయొద్దని నీకు ఇంతవరకు ఉత్తరం రాయలేదు కానీ ప్రతి క్షణం నువ్వే నా హృదయంలో మెదులుతున్నావు ఎప్పుడు నిన్ను చూస్తానా నీ ఓడిలో వాలిపోతానా అని ప్రతి క్షణం నిరీక్షిస్తున్నాను ఈ నిరీక్షణకు అంతం ఉందా అనిపిస్తోంది కానీ ఈ నిరీక్షణలో కూడా ఎంత హాయి ఎంత ఆనందం నీతో గడపబోయే క్షణాలను ఊహించుకుంటూ మన భావి జీవితాన్ని నా మనోవీధిలో అందంగా రూపకల్పన చేసుకుంటూ ప్రతిక్షణం నీ మనోహర మూర్తిని నా కన్నుల్లో వెలిగించుకుంటూ గడపడం ఎంత తీయటి అనుభవం ఇందుకేనేమో మన కవులు ప్రేయసీ ప్రియుల మధ్య ఏర్పడే ఎడబాటును గూర్చి అంత గొప్ప కవిత్వాన్ని రాశారు వివాహం అనేది ప్రతి స్త్రీ పురుషుడి జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు స్త్రీకి అనుకూలుడైన భర్త దొరకడం పురుషుడికి అనుకూలవతి అయిన భార్య దొరకడం ఏ జన్మ సుకృతమో అనుకుంటాను నా విషయంలో నువ్వేమనుకుంటున్నావు కానీ నిన్ను భార్యగా పొందినందుకు నేను ఎంతో అదృష్టవంతుడని మురిసిపోతున్నాను పరస్పరం ప్రేమించుకున్న భార్యాభర్తల జీవితం నందనవనం అవుతుంది మన దాంపత్య జీవితం అలాంటి నందనవనంగా విలసిల్లుతుందని నాకు నమ్మకం ఉంది వెంటనే ఉత్తరం రాస్తావు కాదు నీ వేణు అది ఆ ఉత్తరం ఆ ఉత్తరాన్ని రెండు మూడు సార్లు చదువుకున్నాను అందంగా ఆసక్తికరంగా ఉత్తరాలు రాయడం కూడా ఒక కళేననుకుంటాను ఆయనలో ఆ కళ ఉన్నట్టే అనిపించింది వెంటనే ఆయనకు జవాబు రాద్దామనుకున్నాను అనుకున్నాను ఏం రాయాలో అర్థం కాలేదు నాకు ఉత్తరాలు రాయడం ఏనాడో అలవాట్లేదు ఎందుకోగాని ఆయన్ని ఇంకా భర్తగా తప్ప స్నేహితుడిగా ఆత్మీయుడిగా చూడలేకపోతున్నాను అందుకే ఆయనకు ప్రేమగా ఉత్తరం రాయాలంటే ఏదో అడ్డొచ్చింది ఒకవేళ రాసిన అది చాలా పొడిగా మొక్కుబడిగా రాసినట్టుగా ఉంటుందేమోనని భయం వేసింది ఆయనకు ఉత్తరం రాయాలా వద్దా అని ఆలోచిస్తుండగానే ఆయన దగ్గర నుండి ఏదో ఉత్తరం వచ్చింది నేను రాయనందుకు చాలా బాధపడ్డాడు ఈ ఉత్తరంలో విశేషం ఏంటంటే ఆయన ఇంకా రెండు రోజుల్లో ఇక్కడికి వస్తున్నాడు మా నాన్నగారికి కూడా తను వస్తున్నట్టు ఉత్తరం రాశాడు వేణు నన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నట్టు ఇంట్లో అందరూ అర్థం చేసుకున్నారు నన్ను పంపించడానికి కావాల్సిన సన్నాహాలు చేయడం మొదలుపెట్టారు నాకు వేణుకు కొత్త బట్టలు తెచ్చారు నాకు కొన్ని నగలు కూడా చేయించారు నేను మొదటిసారి భర్తతో అత్తవారింటికి వెళ్ళబోతున్నానన్న భావన నాలో చాలా విచిత్రమైన అనుభూతులు సృష్టించింది ఇక ఈ ఇల్లు ఈ ఊరు ఈ పరిసరాలతో నాకు ఎడబాటు తప్పదు పుట్టి పెరిగిన ఇంటిని కన్న తల్లిదండ్రుల్ని తోడబుట్టిన అన్నదమ్ముల్ని చెల్లెళ్లను విడిచిపెట్టి ఒక అపరిచితుడైన వ్యక్తితో మన జీవితాన్ని అతని చేతుల్లో పెట్టి ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళిపోవాలన్న దిగులు ప్రతి స్త్రీ జీవితంలోనూ ఇలాంటి దిగులు తప్పదనుకుంటాను కానీ మరోవైపు ఏదో థ్రిల్ ఎగ్జైట్మెంట్ సరికొత్త జీవితాన్ని సరికొత్త లోకాన్ని సరికొత్త అనుభవాన్ని సవి చూడబోతున్నామన్న ఆనందం అతనితో ఇన్నాళ్ళ నుండి కంటున్న రంగురంగుల కళల్ని నిజం చేసుకుతు చేసుకోబోతున్నామన్న ఎన్నో సుమధుర క్షణాలని నా గుండెలో నింపుకోబోతున్నానని ఎంతో సుందర లోకాలని నా సొంతం చేసుకోబోతున్నానని ఇలా నా మనసంతా దిగులు ఆశ ఆవేదన ఆవేశం ఆనందంతో కలగాబులకమైన ఒక విచిత్రమైన అనుభూతితో నిండిపోయింది వేణు రాసినట్టుగానే ఆ రోజు పది గంటలకు గోల్కొండ ఎక్స్ప్రెస్లో వరంగల్ స్టేషన్లో దిగాడు మా అన్నయ్య స్టేషన్కి వెళ్ళా ఎన్నో రిసీవ్ చేసుకున్నాడు పదిన్నర వరకు ఇద్దరు ఇంటికి వచ్చారు గాని ఆయన ఎదురు పడాలంటే ఏదో భయం ఏదో సిగ్గు నన్ను వసపరుచుకున్నాయి కానీ ఆయన్ని వెంటనే చూడాలన్న తహతహ నాకు తెలుసు వేణు కళ్ళు నా కోసమే ఆ ఇల్లంతా గాలిస్తున్నాయని ఏదో నెపంతో ఆయనకు కనిపించాను ఆయన కళ్ళు మెరిసాయి ఆ కళ్ళల్లో ఎంత ఆరాధన పెళ్ళి నాటికంటే ఈనాడు ఆయనలో నాకు ఏవో కొత్త అందాలు కనిపించాయి ఎందుకో గాని అప్పటికి ఇప్పటికీ ఆయన కొంచెం చిక్కిపోయినట్టు అనిపించాడు అందువల్లనేమో ఆయన ఇంకా అందంగా కనిపించాడు అన్నయ్య వేణు ఏవో జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ గడిపారు భోజనాలు అయిపోయాక అమ్మ నాన్న గుసగుసగా అనుకుంటుండగా విన్నాను ఆ రోజే ఎంతోమంది ఎన్నో విధాలుగా వర్ణించిన చెప్పే రాత్రి మొదటి రాత్రి నా భర్తతో నేను గడపాల్సిన మొదటి రాత్రి కాబోతున్నది నా మనసంతా అయోమయమైన అస్పష్టమైన అవ్యక్తమైన నిర్వచనీయమైన తలపులతో నిండిపోయి నన్ను ఉక్కు బిక్కిరి చేశాయి ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఈ రాత్రి ఏం జరగబోతుందన్న ఆలోచనలే రాత్రి పది గంటలకు నేను ఆయన గదిలోకి వెళ్ళాను పెద్దాపురం బ్లూ కలర్ పట్టు చీరలో తల నిండా మత్తెక్కిస్తున్న మల్లెప్పులతో చేతిలో స్వచ్ఛమైన తీయేటి చిక్కటి పాల గ్లాస్తో మనసు నిండా అంతకన్నా తీయటి తలపులతో ఈ ఇరవై ఏళ్ల కన్య జీవితాన్ని అతనికి కల్పించడానికి మరో ప్రాణితో నా జీవితాన్ని శాశ్వతంగా పెనవేయడానికి మరో ప్రపంచంలో అడుగుపెట్టినట్లుగానే నా గదిలో అడుగు పెట్టాను రెండు క్షణాల సేపు నన్ను ఆయన రెప్ప వాల్చకుండా చూశాడు వెన్నెల నురుగుల్ని విరజిమ్ముకున్న పంచెలో సన్నని పాము కుసిన లాంటి లాల్చీలో ఆయన ఓ భావ కవిల కనిపించాడు ఆయన ఏం మాట్లాడతారో ఏం చేస్తాడోనని ఉప్పురి బిగబట్టి ఎదురు చూస్తున్నాను రా సౌజన్య ఇలా కూర్చో అన్నాడు ముందుకు కొంచెం ముందు కదిలి ఆయన చేతికి పాల గ్లాస్ అందించాను గ్లాస్ అందుకుంటూ ఈ పాలను మనం చెరిసగం తాగాలి ఎప్పటి నుంచి మనకు లభించే ఏదైనా సరే చెరిసగం అనుభవించాలి ఇష్టమైన కష్టమైన సుఖమైన అన్నాడు ఆయన మాటలు ఎక్కడో కళలో వింటున్నట్టుగా వినిపించాయి మెల్లిగా నా నడుము చుట్టూ చేతులు వేసి నా కళ్ళలోకి చూస్తూ భయపడుతున్నావు కాదు అన్నాడు అవునన్నట్టు నా చూపుల్ని కిందకు వాలు చేశాను ఆయన నవ్వాడు చదువుకున్న దానివి అన్ని తెలిసిన దానివి నీకు కూడా భయమేనా పెళ్లి చూపుల రోజు అంత చిలిపిగా అంత ధైర్యంగా మాట్లాడేవి నేనేమీ మాట్లాడలేదు నీకు సంగతి చెప్పనా చెప్పండి అన్నట్టు చూశాను నిన్ను చూసిన మొదటి క్షణంలోనే నువ్వు నాకు నచ్చావు నా జీవిత భాగస్వామి ఈమెనని నిర్ణయించుకున్నాను పెళ్ళంటూ చేసుకుంటే ఈమెనే చేసుకోవాలి లేకపోతే యావ జీవనం బ్రహ్మచారిగానే ఉండాలి అనుకున్నాను ఆయన మాటలు వింటుంటే ఏదో హాయి ఏదో మత్తు ఏదో పారవశ్యం నన్ను ఆవహించాయి నీలో ఏం చూసి అలా అడగమే అడగవే కేసి చిరునవ్వుతో మీరే చెప్పండి అన్నట్టుగా చూశాను సరే నువ్వు అడగకుండా నేనే చెప్తాను నువ్వు కేవలం అందంగా ఉన్నావనే కాదు నిన్ను చూసిన క్షణంలోనే నేను నువ్వు నా దానిమైనట్టు ఫీల్ అయ్యింది అందంగా ఉన్న స్త్రీలను ఎంతోమందిని చూశాను కానీ నీలో నీ అందంలో ఏదో ఒక ప్రత్యేకతను ఏదో అనిర్వచనీయమైన నిండుతనాన్ని నువ్వు నాకు ఇదివరకే తెలుసు భావం ఏ జన్మ పూర్వజన్మలోనో మన ఇద్దరూ ఒకటేనన్న అనుభూతి నేను పొందాను నా అంతరాత్మ చెప్పింది నా రక్త మాంసాలు చెప్పాయి నాలోని ఇన్షన్ చెప్పింది నా ఆత్మ అన్ నా ఆత్మ చెప్పింది నా సర్వేంద్రియలు చెప్పాయి ఈ నీ అర్ధాంగి అని అంతే నిన్ను నా దాన్ని చేసుకున్నాను ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని పెద్దవాళ్ళు అనే మాటల్లో చాలా నిజముంది అనిపిస్తుంది ఆయన మాటలు వింటుంటే నా మీద ఎవరో మత్తుమందు చల్లినట్టుగా ఉంది ఆయన అలాగే ఎంతసేపైనా మాట్లాడుతుంటే బాగుండు అనిపించింది ఆయన హృదయపు అట్టడుగున దాచుకున్న ఏవో మధురాతి మధురమైన అనుభూతుల్ని గొప్ప కవితా వేషంతో ఆయన చెప్తుంటే నేను మైమర్చిపోయి ఉంటున్నాను ఆయన కంఠంలో ఆ ధ్వనిలో ఆయన మాట్లాడుతున్న తీరులో ఆయన ఎంచుకున్న పదాల్లో ఎంత అందం ఎంత ఆకర్షణ ఎంత హాయి కృష్ణశాస్త్రి కవిత్వం వింటున్నట్టుగా రవిశంకర్ సితారు వాయిద్యం వింటున్నట్టుగా బిస్మిల్లా ఖాన్ షహనాయి వాయిద్యం ఆలపిస్తున్నట్టుగా అకస్మాత్తుగా ఆయన పక్కు నవ్వాడు నా కళ చెదిరిపోయినట్టు అనిపించింది ఏదో మరో ప్రపంచంలో విహరిస్తున్న నాకు ఈ లోకంలోకి వచ్చినట్టు అనిపించింది ఎందుకు అన్నట్టుగా ఆయనకే చూశాను పెళ్లి చూపుల రోజు మా వాడు అడిగిన ప్రశ్నకు నువ్వు చెప్పిన జవాబులు ఇప్పుడు ఆ చిలిపితనం ఎక్కడ దాచిపెట్టావు మరీ అంత ముగ్ధలా నిలిచున్నావు ఇంత మౌనమైతే భరించలేను కమాన్ ఇలా కూర్చో అంటూ నన్ను పక్క మీద కూర్చోబెట్టాడు ఇప్పుడు చెప్పు మొదటిసారి చూసినప్పుడు నన్ను కూర్చుని నువ్వు అన్నాడు వేణు జవాబు చెప్పాలో తోచలేదు పక్కన టీ పై మీద పెట్టిన పాల గ్లాసు మీద నా చూపు నిలిచింది ఈ పాలు చల్లారిపోతున్నాను తాగండి అన్నాను అమ్మయ్య బతికించవు మౌనవ్రతం ముగించావు మొదట నువ్వు తాగాలి ఆ తర్వాత నేను లేదు మొదట మీరు తాగండి నేను పాలు తాగే వచ్చాను అదేం కుదరదు అమ్మాయి మొదలే చెప్పాను ఈ రోజు నుండి మనకు లభించేది ఏదైనా చెరు సగం పంచుకోవాల్సిందే అదంతా తర్వాత మొదట మీరు ఈ పాలు నో నూనో లేడీస్ ఫస్ట్ అన్నారు అంటూ పాల గ్లాసు నా నోటి దగ్గర పెట్టి నా చేత పాలు తాగించాడు ఎలాగో దొరికాయి కదా అని మొత్తం తాగేసావు ఎలాగైతే నేను ఇద్దరు కలిపి పాలు తాగేశాం ఇప్పుడు చెప్పు ఏం చెప్పమంటారు మీరే చెప్పండి నేను చెప్పడం అయిపోయింది నువ్వే చెప్పాలి నన్ను చూసిన మొదటి క్షణం నువ్వేమనుకున్నావు మెల్లమెల్లగా నాలోని సంకోచం భయం సిగ్గు లాంటివి సడలిపోతున్నాయి ఆయన దగ్గర ఆయన ఎవరో అపరిచిత వ్యక్తి అన్నట్టుగా కాకుండా బాగా తెలిసిన స్నేహితుల చాలా స్వేచ్ఛగా ఫీల్ కాసాగాను సహజంగా నాలో ఉండే మాట మాటకారితనం చిలుపుతానం వచ్చేసాయి నిజం చెప్పమంటారా అన్నాను అతన్ని క్రీగంట చూస్తూ నిజమే చెప్పు ఈ ఇంజనీర్ గారు ఎప్పుడు లెక్కలు చూసుకుంటూ ప్లాన్లు వేసుకుంటూ ఎంత బోరు కొడతాడో ఈయన ఎలా చేసుకోవాలరా భగవంతుడా అనుకున్నాను ఆయన మూసి నవ్వులు నవ్వాడు ఆ తర్వాత మీ మాటల్ని విన్నాక పర్వాలేదే ఈయన కొంచెం మాట్లాడడం తెలిసే అనుకున్నాను ఆ తర్వాత ఆ తర్వాత ఏముంది ఈయన్ని చేసుకోక తప్పేటట్టు లేదనుకున్నాను దొంగ ఎలాగో తప్పేటట్లు లేదని చేసుకున్నావా ఊహ నువ్వు నిజం చెప్పడం లేదు ఆయన కోపాన్ని నటించాడు మీరే అన్నారుగా ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని మన పెళ్ళి స్వర్గంలోనే నిర్ణయం అయ్యాక మిమ్మల్ని చేసుకోక తప్పుతుందా చెప్పండి అన్నాను కానీ ఆయనకు నా మాటలు ఏమాత్రం కూడా సంతృప్తి కలిగించలేదని గ్రహించాను కోపగించుకోకండి సార్ మీరు నచ్చారు మిమ్మల్ని భర్తగా పొందడం నా అదృష్టం భావించుకున్నాను పెళ్లి చుప్పుల రోజు మిమ్మల్ని చూడగానే మీలో ఏదో గొప్పతనాన్ని నిండుతనాన్ని చూశాను ఆ మాట అంటున్నప్పుడు ఎందుకు అప్రయత్నంగా నా గొంతు ఆవేశంతో వణికింది వేణు వెంటనే నన్ను కౌగిల్లోకి తీసుకున్నాడు ఆయనకు ఆ క్షణాలు ఎంత దగ్గర అయిపోయానో ఆయన నన్ను పూర్తిగా వశపరుచుకున్నాడు లేదు లేదు నేను ఆయనకు పూర్తిగా వశమైపోయాను నన్ను నేను ఆయనకు హృదయపూర్వకంగా అర్పించుకున్నాను నన్ను నా అందాన్ని నా వ్యక్తిత్వాన్ని ఒక్క మాటలో నా సర్వస్వాన్ని ఆయనలో సంలీనం చేశాను ఆయనలో నేను నాలో ఆయన ఇద్దరము మా పూర్వపు అస్తిత్వాన్ని కోల్పోయి కొత్త రూపు దాల్చిన మహత్తర క్షణం అది ఇద్దరము ఒక్కరమైపోయి ఏకత్వాన్ని సాధించిన మహోత్కృష్టమైన అద్వైత స్థితి అది ఈ క్షణాన్ని గూర్చి ఇదివరకు ఎన్నిసార్లు ఎంతో మధురంగా ఊహించుకున్నా ఎంత మధురంగా ఉంటుందని తెలియదు ఈ అనుభవాన్ని మాటల్లోకి అనువదించలేం మూడు రోజుల తర్వాత నేను వేణుతో ఖమ్మం బయలుదేరాను అమ్మ నాన్న అన్నయ్య తమ్ముళ్ళు చెల్లెళ్ళు అంతా స్టేషన్కి వచ్చారు అంతసేపు నాకు ఎన్నో విషయాలు చెప్పిన అమ్మ స్టేషన్కి బయలుదేరుతున్నాం అనగానే కన్నీళ్ళను ఆపుకోలేకపోయింది నాకు కూడా కన్నీళ్ళు వచ్చాయి కళ్ళద్దాలను తీసి నాన్న కూడా కళ్ళను తుడుచుకోవడం గమనించాను అన్నయ్య బిక్క ముఖం వేశాడు తమ్ముళ్ళు చెల్లెళ్ళు దిగాలుగా మాకేసి చూశారు మా అందరికీ జాలీగా చూస్తున్నాడు వేణు అదొక చిత్రమైన అనుభూతి మొదటిసారి అత్తవారింటికి వెళ్తున్నప్పుడు ప్రతి స్త్రీ ఆ అనుభూతిని పొందుతుంది ప్రతి తల్లి తండ్రి అనుభూతిని పొందుతారు చాలా పెళ్ళిళ్ళల్లో అప్పగింతల టైం వచ్చేటప్పటికి అదే పని ఏడ్చే తల్లిదండ్రులని పెళ్ళికూతుళ్ళని చూసి చేదరించుకునేదాన్ని వీళ్ళకి ఏమైనా పిచ్చె కింద ఎందుకు ఇలా ఏడుస్తారు అనుకునేదాన్ని కానీ ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళు అలా ఎందుకు ఏడుస్తారో ఆ సమయంలో ప్రయత్నంగా ఎంతో సహజంగా మన కన్నుల్లో నీళ్ళు వచ్చేస్తాయి గుండెలు బరువెక్కుతాయి కంఠం దుఃఖంతో రుద్ధమైపోతుంది మాట పెగలదు ఇది తరతరాలుగా అవిచ్ఛిన్నంగా ప్రవహిస్తున్న భారతీయ సాంప్రదాయం ఈ సమయంలో మహాకవి కాళిదాసు గారి అభిజ్ఞాన శాకుంతలను గుర్తుకొస్తుంది శకుంతలను అత్తవారింటికి పంపిస్తూ కన్న తండ్రి కాకుండా పెంచిన తండ్రి అయిన కణవ మహర్షికి కలిగిన ఆవేదన బిడ్డను అత్తవారింటికి పంపుతూ సర్వసంగ పరిత్యాగినైనా నేనే ఇలా విలపిస్తున్నాను మామూలు సంసారుల సంగతి చెప్పాలా అనుకున్నాడట ఆ మహర్షి సరిగ్గా టైంకే ట్రైన్ వచ్చింది అందరికీ వేడుకలు చెప్పి బరువు ఎక్కిన గుండెలతో ట్రైన్ ఎక్కాను ట్రైన్ స్టార్ట్ అయింది నా జీవితంలో ఒక కొత్త అధ్యాయం కూడా స్టార్ట్ అయింది ప్రయాణం చాలా హాయిగా సాగింది రెండు గంటల్లోనే ఖమ్మం చేరుకున్నాము ఖమ్మం కొంచెం పెద్ద టౌనే రిక్షా తీసుకుని మా క్వార్టర్స్ చేరుకున్నాము వేణు ఇది వరకే తీసుకొని పెట్టిన క్వార్టర్ అది నాకు నచ్చింది అన్ని సౌకర్యాలు ఉన్నాయి మేము వెళ్ళేటప్పటికీ ఆఫీస్ ప్యూని శుభ్రంగా చేసి మా కోసం ఎదురు చూస్తున్నాడు ఈ పుట్టకు వంట గింట ఏమి చేయక్కర్లేదని హోటల్ నుండి క్యారియర్ తెప్పించాడు వేణు అనుకున్న దానికన్నా హాయిగా ఉంది వేణుతో కాపురం ఆయన నన్ను ప్రతిక్షణం నీడ లాంటి పెట్టుకుని తిరిగేవాడు వచ్చిన రెండు మూడు రోజుల్లోనే నేను ఎక్కడో కొత్త ప్రదేశంలో ఉన్నానన్న దిగులు పూర్తిగా కోల్పోయాను ఎప్పుడు ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఒకరి మీద ఒకరిని జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ గడిపేవాళ్ళం మొదటి రోజు నేను వంట చేసినప్పుడు నీకు వంట చేయడం కూడా వచ్చే సౌజన్య అన్నాడు వేణు ఏదో చేశానో మీరు ఒక్క ముద్దైనా తినగలరా అని భయమేస్తుందండి అన్నాను చాలా బాధ నటిస్తూ అమ్మ బాబోయ్ ఈ మాట మొదటి చెప్పి ఉంటే హోటల్ నుండి క్యారెట్ తెప్పించేవాడినిగా ఈరోజు మనకు పస్తేనన్నమాట పర్వాలేదు రోజు ఏం తెప్పిస్తారులేండి ఎలాగో నా వంటకు అలవాటు పడక తప్పదు అన్నాను అంతే అంటావా అంటూ నా వంట రుచి చూశాడు వెంటనే ఎగిరి గంతేశాడు అమ్మ దొంగ అమృతాన్ని సృష్టించి ఇలా భయపెడతారా నిన్నేం చేస్తానో చూడంటూ ఏం చేస్తారే ఏం చేస్తానో ఈ అమ్మాయి దొండపండు లాంటి పెద్దవాళ్ళని ఓ పదిసార్లు ముద్దు పెట్టుకుంటాను అంతేనా ఇంకా చాలా ఉందిలే వేణు రోజు పది గంటలకు ఆఫీస్కి వెళ్ళేవాడు ఆయన మళ్ళీ వచ్చే వరకు ఏడన్నా ఏదన్నా చదువుతునో ఇల్లంతా సర్దుతునో ఆయన కోసం టిఫిన్ చేస్తునో గడిపేదాన్ని ఓ వారం రోజుల తర్వాత ఆఫీసు నుండి మై డియర్ సుజా మనం రేపటి నుంచి కొన్ని రోజుల పాటు ఆఫీస్కి వెళ్ళడం లేదు ఏం పాపం కొంపదీసి సస్పెండ్ చేశారేంటి ఆహా మనల్ని సస్పెండ్ చేసేవాడు ఇంకా పుట్టలేదులే ఓ పదిహేను రోజుల పాటు లీవ్ పడేశాను ఎందుకు పాప ఒక్కటివే ఇంట్లో బోర్ కొడుతుందన్నావు కానీ అని ఇంట్లో ఉండి ఇంకా బోర్ చేయడానికా నో నో బోర్ చేయడానికి కాదు లవ్ చేయడానికి ఆఫీస్కి వెళ్ళి ఏ పని చేస్తున్నా నాకు ఎప్పుడూ ఒక అందమైన అమ్మాయి ముఖం కనిపిస్తుంది మన లెక్కలు మన ప్లాన్స్ అన్నీ ఆ అమ్మాయి అందులో పడి తారుమారైపోతున్నాయి కాబట్టి ఈ దేశం యొక్క క్షేమం కోసమైనా మనం లీవ్ పెట్టక తప్పలేదు అందరికీ పెళ్ళైతే పిచ్చి కుదురుతుందంటారు మీకు పెళ్ళయ్యాకే పిచ్చి ఎక్కువైనట్టుంది దేర్ యు ఆర్ మరో విషయం ఇవాళ్ళ మనం పిక్చర్కి వెళ్తున్నాం పిక్చర్ ఈ ఊళ్ళో పిక్చర్స్ కూడా ఉన్నాయంటే ఈ ఊళ్ళో పిక్చర్స్ కాదు మనుషులు కూడా ఉన్నారు ప్రస్తుతం ఓ దేవత కూడా ఈ ఊళ్ళోనే ఉంటున్నది చాలండి ఏం పిక్చర్ట నువ్వేది కోరుకుంటే అది నేను ఏది కోరుకుంటే అది చూపెడతారా కోతలు ఎందుకులేండి కోతలు కొయ్యటమన్నా కూరగాయలు కోయటమన్నా అది మీ ఆడవాళ్ళకే చాతవును మనకు కోతలు కోయడం బొత్తిగా చేత కాదు ఇది మరో పెద్ద కోత నేను కోరుకున్న పిక్చర్కు తీసుకుపోకపోతే నాకేమిస్తారు ఎవరోడినను ఒక బిగి కౌగిలియే శిక్ష ఆయన పాట పాడారు ఏం అక్కర్లేదు ఎందుకు నువ్వు కోరుకునే పిక్చర్ ఏంటో చెప్పు త్వరగా తేరే మేరే స్వప్నే హా దొరికే